సాలిగ్రామం. ఈ పేరు మనకు గండకి నది దగ్గర వినిపిస్తుంది. గండకీ నది ఎక్కడ ఉంది? నేపాల్. నేపాల్లో ఉన్నటువంటి గండకీ నదిలో రాళ్ళుంటే ఆ రాళ్లను కొన్ని పురుగులు ప్రకృతి సహజంగా తొలిస్తే ఆ తొలచటానికి ఇవి భగవంతుని యొక్క రేఖలుగా ఏర్పడతాయి. ఆ పురుగులన్నీ రాళ్లను తొలుస్తూ ఉంటే మధ్యలో చక్రాకారము, పండ్లాకారము, ఇలా అనేక ఆకృతులు ఏర్పడతాయి. అలా ఆ నీటిలోంచి బయటకు తీసినటువంటి రాయినే విష్ణుస్వరూప సాలిగ్రామం అంటారు. ఈ సాలిగ్రామం ఇంట్లో పెట్టుకోవటం చాలా విశేషం. అయితే ఇక్కడ ఒక నియమం కూడా ఉంది. సాలిగ్రామం స్త్రీ తాకకూడదు. ఇది ముఖ్యమైన నియమం. ఎందుకు తాకకూడదు, మేమేం పాపం చేశాం అని మీరు అనవద్దు. ఎందుకంటే సాలిగ్రామానికి చాలా పవిత్రత ఎక్కువ. మీరు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి వెళ్తే స్వామివారి యొక్క మెడలో సాలగ్రామ హారం కనిపిస్తుంది. అది చాలా పరమ పవిత్రమైనటువంటి దైవ వస్తువు అమ్మ. భగవంతుడు నిత్యం సన్నిహితంగా సాలిగ్రామమునందు ఉంటాడు అని మనకు శాస్త్రము. కాబట్టి ఎందుకు స్త్రీ తాకకూడదు అంటే ఉన్న రహస్యం కూడా నేను చెబుతున్నా. స్త్రీకి నెలకు 4 రోజుల ఈ రజో దోషం ఉంటుంది. కాబట్టి ఆ రజోదోషాది దోషములు స్త్రీయందు సహజంగా ఉండటం వల్ల పవిత్రమైనటువంటి సాలగ్రామాదులను స్త్రీ స్పర్శించకూడదు, తాకకూడదు అని నియమం చెప్పారు. కాబట్టి సాలగ్రామ పూజ చెయ్యాలి అంటే ఆ సాలిగ్రామము నియమంగా పూజ చెయ్యాలి, దానికి మహానివేదన పెట్టాలి, అన్నం వండి నైవేద్యం పెట్టాలి. ఏదో కాయో పప్పో పెడతా అంటే కాదు, అన్నం వండి నివేదన పెట్టాలి. శుచిగా శుభ్రంగా మడితో ఎవరిని తాకకుండగా ఇంట్లో సాలిగ్రామాదులు పెట్టుకుంటే అలా పెట్టుకోండి. పురుషుడు కూడా శ్రద్ధగా దాన్ని రోజు అభిషేకం చెయ్యాలి. చేస్తే పెట్టుకోండి, లేకపోతే సాలిగ్రామం అనవసరంగా తెచ్చుకొని ఇబ్బందులు పడొద్దు. ఇంకొక్కటమ్మా, సాలిగ్రామాలు బయట కొనుక్కోవడం కంటే దానం పుచ్చుకోవడం మంచిది. సాలిగ్రామాలు ఇప్పుడు ఎవరు పడితే వారు అమ్ముతూ ఉన్నారు. అమ్మే సాలిగ్రామాలు కొనుక్కోవద్దండి. సాలిగ్రామాదులు కొనుక్కోవటాలు లేవు. సాలిగ్రామాదులు కొని ఎవరికైనా దానం ఇవ్వండి, అలా అయినా చెయ్యండి. దానమిచ్చిన సాలిగ్రామాన్ని పూజించే అర్హత ఉంది. కాబట్టి సాలిగ్రామానికి సంబంధించి ఇంకా చాలా నియమాలు ఉన్నాయమ్మా. సాలగ్రామ దానం ఇచ్చినటువంటి వారికి వారు జీవితాంతం సాలగ్రామ పూజ చేసినంత ఫలితం వస్తుందమ్మా. మృత్యు సమయంలో వారికి మృత్యు ఏదైతే ఉంటుందో, మృత్యు సమయంలో భగవన్నామ సంకీర్తనం కలుగుతుంది అనేటువంటిది, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటిది సాలగ్రామ పూజ వల్ల, సాలగ్రామ తీర్థగ్రహణం వల్ల కలుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. సాలగ్రామ ద్వయం చైవ, 2 సాలగ్రామాలు పెట్టుకోవద్దు, 1 సాలగ్రామం చాలు. 1 సాలగ్రామం పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇలా సాలిగ్రామం అంటే నిత్యం సన్నిహితో హరేహే. ఎవరైతే ఏ హరిభగవానుడైతే సన్నిహితంగా దేనియందు ఉంటాడో అదే సాలగ్రామం. అది ఉంటే ఇంట్లో చాలా విశేషము. నియమము విశేషమే, కఠినంగా ఉంటుంది. కఠినమైన నియమాలతో పూజించేటువంటి వారికి సాలిగ్రామం ఒక అపురూపమైనటువంటి వరం.